హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామందికి ఒక కొత్త ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్న ఏంటంటే, సూర్యునితో పాటు మనం ఇల్లు నిర్మించాలా? అంటే తూర్పు అనగానే చాలామందికి సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో అదే తూర్పు అని అంటున్నారు. అయితే మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం ఏవైతే ఉన్నాయో ఇవి మారుతూనే ఉంటాయి. ఉత్తరంకి ఒకసారి వెళ్తాడు, దాని తర్వాత సూర్యుడు వచ్చేసి దక్షిణం వైపు వెళ్తూ ఉంటాడు. సో మనం ఇక్కడ సింపుల్గా ఒకటి చూద్దాం, దాన్ని బేస్ చేసుకుని మీకు అర్థమవుతుంది. ఇది ఒక స్థలం, ఇది ఒక రోడ్ అనుకుందాం. కొంతకాలం సూర్యుడు ఇక్కడ ఉంటాడు, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం ఇక్కడ, కొంతకాలం ఇక్కడ, ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మారుతూనే ఉంటాడు. ఓకేనా? నేను రీసెంట్గా వీడియో చేసిన దాంట్లో చాలామందికి నేను ఒకటి ఏం చెప్పానంటే, సూర్యస్థానం ఎక్కడ అంటే సూర్యుడు అనగానే చాలామంది ఈ సూర్యుడు అనుకుంటున్నాడు. తూర్పు అంటే జనరల్గా ఎక్కడ సూర్యుడు ఉదయిస్తాడో, సో ఈ సూర్యుడు ఉదయించే స్పాటే. 100% అది కరెక్ట్. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, మనం ఇక్కడ ఈశాన్యంలో 9 భాగాలు చేస్తున్నాం కదా, టోటల్ 32 దేవతా స్థానాలు అని చెప్పినాం. అయితే ఇందులో సూర్యస్థానం 5వ స్థానం, 4వ స్థానం ఇంద్రస్థానం. ఈ విధంగా 32 స్థానాలకు 32 దేవతలు ఉంటారు అని చెప్పి చెప్పాను. ఈ 32 దేవతల పేర్లు ఏంటి సార్ అని చెప్పి అడిగారు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో వీడియోస్ చేసిన దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. అందుకనే నేను ఎన్నోసార్లు మీకు చెప్తున్నాను, వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తూ రావాలి. మీరు మధ్యలో వచ్చేసి సార్ 32 దేవతల స్థానాల పేర్లు చెప్పండి అంటే ఎట్లా అండి? చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఫోన్లు చేసి సార్ 32 స్థానాల దేవతల పేర్లు చెప్పారు, ఒకసారి నాకు చెప్పండి నేను వింటానంట. నేను ఎట్లా కనిపిస్తున్నానండి? అర్థమైందా? వాట్సాప్లో మెసేజ్, సార్ 32 స్థానాలు చెప్పారు కదా, నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అన్ని పేర్లు టైప్ చేసి. సబ్జెక్ట్ స్టడీలోనే టైం లేదు, వీడియో తీయడానికి టైం లేదు, ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మాట్లాడడానికి టైం లేదు, విజిట్స్కి వెళ్ళడానికి టైం లేదు, నిద్రపోవడానికి టైం లేదు. మా పరిస్థితి ఎట్లా ఉంటుంది, మాకు ఐడియా ఉంటుంది. చాలా సిల్లీగా ఫోన్ చేసి, హలో సార్ నమస్కారం సార్, మీ వీడియోస్ మేము ఫాలో అవుతున్నాం సార్, ఈ 32 దేవతలు చెప్పారు కదా జర మాకు చెప్పండి సార్, మేము రాసుకుంటాం. ఎట్లాగండి? మీకు ఏ విధమైనటువంటి కొత్త డౌట్స్ ఉన్నా, టాపిక్స్ కావాలన్నా యూట్యూబ్లో కామెంట్ చేయాలి. ఫోన్లు చేయడము, వాట్సాప్లో పెడితే నేను అసలు రిప్లై ఇవ్వలేను, ఫోన్ అసలు నా దగ్గరే ఉండదు. చాలామందికి నేను క్లియర్గా చెప్తున్నాను, మీకు ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా మీరు వాట్సాప్లో రిక్వెస్ట్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాం. క్లియర్గా మీకు ఒక రిప్లై వస్తుంది, మీరు పంపించిన మెసేజ్కి 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మెసేజ్ పెడతారా, ఒక 15 నిమిషాలు చూస్తారు, రిప్లై రాలేదు, మళ్ళీ ఫోన్ చేస్తారు, సార్ మేము రిప్లై ఇచ్చినామా, ఇంకా రాలేదు. 24 అవర్స్ అని మెసేజ్ ఎందుకు పెట్టామండి? విజిట్స్లో ఉన్నప్పుడు, బయట జర్నీస్లో ఉన్నప్పుడు, మేము బిజీగా ఉన్నప్పుడు, వీడియో షూట్లో ఉన్నప్పుడు రిప్లై ఇవ్వలేము. అది ఎందుకు అర్థం చేసుకోరు, అర్థం కాదు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీరు వీడియోలు అన్నీ చూస్తే 100% మీకు ప్రతి డౌట్ క్లారిఫికేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. చూడండి, చాలా సందర్భాలలో ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం, మళ్ళీ సూర్యుడు మధ్యలో నుంచి ఇటు అటు ప్రయాణం చేస్తూనే ఉంటాడండి. అయితే ఒక్కొక్క కాలాన్ని అనుసరించి మారుతూ ఉంటే మన ఇంటిని మనం మార్చలేము. సో మరి ఇంటి నిర్మాణానికి సంబంధించిన మనకు 9 భాగాలు చేసినప్పుడు 90 డిగ్రీస్ కరెక్ట్గా ప్లాట్ ఉంటే 100% మీకు సూర్యస్థానంలో నేను మీకు ఏం చెప్పానంటే, ఇంటి యొక్క ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోండి, ప్రధాన గేట్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పాను. అయితే చాలామందికి కూడా ఇప్పటికీ కూడా ఇది డౌటే ఉంది. అయితే సూర్యుడు మారుతాడు కదండి, మరి అట్లెట్లా పెడతారు?
సెంటర్లో ఎట్లా పెడతారు? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తే అదే కనుక తూర్పు అయితే, సూర్యుడు మాకు కొన్ని సందర్భాల్లో ఇక్కడ, కొన్ని సందర్భాల్లో ఇక్కడ, కొన్ని సందర్భాల్లో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ అని చెప్తున్నారు. నేను గతంలో దీని మీద కూడా వీడియో చెప్పాను, వీడియో చూడరు మళ్ళీ కామెంట్లు చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి వీడియో చూడండి, ప్రతి వీడియో చూస్తే పూర్తి సమాచారం 100% మీకు వస్తుంది. అర్థమైందా మీకు? సో ప్రతి వీడియో చూడండి. నేను ఇప్పటికి కూడా ఒకటే చెప్తున్నానండి, మీరు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడో దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలంటే అది నాట్ పాసిబుల్. కాలాన్ని బట్టి మారుతూ ఉంటాడు. ఒక కాలంలో కరెక్ట్ సెంటర్లో ఉంటాడు. సో ఆ కాలంలోనే మీరు చూస్తా అంటే ఓకే, మరి మిగతా కాలాల్లో చూస్తే మళ్ళీ ప్రాబ్లం. సో కాబట్టి సింపుల్గా నేను ఒకటే చెప్తున్నాను, కాంపాస్ తీసుకోండి. ఫోన్ కానీ, ఫోన్లో ఉండే కాంపాస్ అయినా సరే, డైరెక్ట్ కాంపాస్ అయినా సరే, మీరు తీసుకొని వీటితో ఇంటి మధ్యలో నిలబడి 100% సరిగ్గా 90 degrees ఎక్కడ వస్తుందో, ఇట్లా 90 degrees వచ్చినప్పుడు ఇటు సగం ఇటు సగం మీరు తీసుకుంటే ఇది నంబర్ వన్. ఈ విధంగా మీరు తీసుకోవాలి. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు 100% ఇది కరెక్ట్ అనబడుతుంది. నేను క్లియర్గా చెప్పాను. ఇంకోటి, సూర్యస్థానం సెంటర్లోకి వచ్చినప్పుడు ఇక్కడి నుండి 3 భాగాలు, అంటే 4వ స్థానం, 5వ స్థానం, దాని తర్వాత 3వ స్థానం, ఈ మొత్తం కూడా తీసుకోవచ్చు అని చెప్పాను. 90 degrees నుంచి 60 degrees మధ్యలో ఎక్కడైనా సరే మీరు డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పిన అన్నీ కూడా ఈ సూర్యుడితో మీరు కంపేర్ చేయకండి. కాంపాస్లో 90 degrees ఎక్కడ వస్తుంది, 90 degrees నుంచి అటన్న తీసుకోండి. ఇట్లాంటివి సెట్ చేయాలి అంటే కరెక్ట్గా సగం సగం తీసుకోవాలి అన్నప్పుడు ఓన్లీ ఎక్స్పర్ట్స్తోనే మీరు దీనికి సంబంధించిన పాయింట్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏ విధంగా అంటే ఆ విధంగా మనం 100% తీసుకోలేము. సో సరైన సలహా లేకుండా మీరు ఇట్లాంటివి ఏమైనా కొన్ని చిన్న చిన్న తప్పులు చేసినా రాంగ్ అయిపోతుంది. సో కాబట్టి నేను చెప్పిన 90 degrees నుంచి 60 degrees మధ్యలో మీరు 100% తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. ఓకేనా? సో ఆల్వేస్ మీరు దేంతో చూడాలండి, కాంపాస్. ఓకేనా? కాంపాస్కి సంబంధించిన రియల్ టైం వీడియో కూడా చాలామంది అడుగుతున్నారు కదా. సో నాకు ఎక్కడ ఛాన్స్ దొరికితే కాంపాస్తో లైవ్ వీడియో మీ అందరి కోసం నేను ప్రజెంట్ చేస్తాను. ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.